ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇటువంటి బిజినెస్లు మీరు స్టార్ట్ చేస్తే పోటీ చాలా తక్కువ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటివి లోకల్గా ఉండదు. చూడండి, ఇది ఆటోమేటిక్ అంటే సెమీ ఆటోమేటిక్ లంచ్ బాక్స్ మేకింగ్ మిషన్. నెక్స్ట్ కేక్ బాక్స్ కూడా, అంటే ఇప్పుడు నాలుగు కేకులు పెట్టిస్తారు చూడండి, చిన్న సైజు బాక్సులు. సో అటువంటి బాక్సులు కూడా తయారు చేసే మిషన్ అన్నమాట. మీ జిల్లాలో ఉండదు సామాన్యంగా ఇవన్నీ. మెయిన్ సిటీలో తయారయ్యి ట్రేడర్స్ ద్వారా చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్స్కి వచ్చి అక్కడ నుంచి హోల్సేల్ షాపులకు వచ్చి ఇలా సప్లై ఇస్తూ ఉంటారు. సామాన్యంగా మీ జిల్లాలో మీ ప్రాంతంలో ఉందని ఫస్ట్ కనుక్కోండి. ఇటువంటివి డైలీ ఆర్డర్లు కంటిన్యూగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇది సెమీ ఆటోమేటిక్ మిషను, ఫుల్లీ ఆటోమేటిక్ అంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. దానికైతే ఇలా ఇప్పుడు దీనికి మనిషి ఒక్కొక్కరు ఆ పేపర్ అక్కడ పెట్టాలి కదా, సో అలా అవసరం లేదనమాట ఫుల్లీ ఆటోమేటిక్కి. ఆ కట్ట అటువైపు పెట్టేశామంటే చాలు, అవే నేరుగా వచ్చేసి బాక్స్ విధంగా తయారయ్యి ఇటు వచ్చేస్తూ ఉంటుంది. అవి పేర్చి పెట్టడానికి సపరేట్గా మనుషులు ఉంటారు. ఆర్డర్ తీసుకోవడమే అంటే మీకు హాఫ్ కేజీ బాక్సా, 1 కిలో 1 కిలో పట్టే బాక్సా, అంటే ఆ సైజ్ మనం చూసుకొని ఈ మిషన్ మనం తీసుకోవడమే అనమాట. సో మనం ఈ మిషన్ కొనుగోలు చేసేటప్పుడే మీకు A to Z డీటెయిల్స్, మీరు అడిగిన ప్రతి డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు. ఇంకా వాళ్ళకి ఎక్కువ మందికి సప్లై ఇచ్చిన అనుభవం ఉంటుంది కనుక ఇంకా మీకు ఎటువంటిది అయితే అవసరం అనేది కూడా చెప్తారు. నెక్స్ట్ మీకు ఇది ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందంటే 12 నుంచి 13 లక్షలు ఖచ్చితంగా అవుతుందండి, వర్కింగ్ క్యాపిటల్తో కలిపి. తక్కువలో తక్కువ సెమీ ఆటోమేటిక్ అయితే, అది కూడా ఫుల్లీ ఆటోమేటిక్ అంటే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. నేను దీంట్లో ప్లేస్ కలపలేదు. అంటే మీరు ఒక గుడౌనో, చిన్న ప్లేసో, లీజ్కి తీసుకొని షెడ్ వేయడమో ఏదో ఒకటి కంపల్సరీ ఇవన్నీ అంటే ఈ యూనిట్ పెట్టాలంటే అవన్నీ కావాలి కదా. సో అవి లెక్కయ్యలేదన్నమాట. ఓకేనా, అవి లెక్క పెట్టకుండా నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మనకి ఎలా ఉంటుంది ప్రాఫిట్ అంటే, బాక్స్ మీద 50 పైసలు లెక్కేసుకున్నా ఒక్కొక్కరు ఆర్డర్ 5,000 బాక్సులు 10,000 బాక్సులు అలా ఇస్తారు. ఒక బేకరీ అనుకోండి, ఆ బేకరీ నుంచే మీకు 1,000, 2,000 ఆర్డర్లు 3,000 ఆర్డర్లు బేకరీ అంటే ఆ బిజినెస్ని బట్టి వస్తుంది అనమాట. వాళ్ళు పెట్టే ప్రతి కేక్స్ కూడా బాక్స్లోనే పెట్టిస్తారు, కవర్లో ప్యాక్ చేసి ఇవ్వరు. 3 కేకులు 4 కేకులు అలా అంటే ఇటువంటి బాక్సులు పెడతారు. అదే మీకు కిలో కేక్ అనుకోండి, దానికి కాస్త పెద్ద సైజు వస్తుంది స్క్వేర్ టైప్లో, ఆ బాక్సులు వేరు. ఈ బాక్సులు ఈజీగా ఇలా ఎన్ని బేకరీలు ఉంటాయి, ఎన్ని కేక్ షాప్స్ ఉంటాయి చుట్టుపక్కల మొత్తం చిన్న చిన్న షాపులతో కలిపి చెప్పండి. నెక్స్ట్ హోటల్ అండ్ రెస్టారెంట్స్, దీంట్లోనే ఇప్పుడు మొత్తం కూడా వెజిటబుల్ పలావ్ ఉంది. ఆ వెజిటబుల్ పలావ్ దీంట్లోనే ప్యాకింగ్ చేసిస్తున్నారు, ఇప్పుడు నీట్గా ఉంటుంది. నెక్స్ట్ మీకు క్లౌడ్ కిచెన్ చూసారా, ఆ క్లౌడ్ కిచెన్ మొత్తం ఈ ట్రెండ్ నడుస్తుంది. ఇటువంటి బాక్స్లోనే బిర్యానీ కూడా, ఏది నేను ఆర్డర్ కూడా పెట్టాను జొమాటోలో, ఆర్డర్ పెడితే చికెన్ బిర్యానీ ఇటువంటి బాక్స్లో వచ్చింది క్లౌడ్ కిచెన్. దానిపైన ప్రింటింగ్ అంటే వాళ్ళ లోగో వచ్చేసింది వాళ్ళ హోటల్ పేరు మీద, నీట్గా ఉందన్నమాట బాక్స్, ఎక్సలెంట్గా ఉంది. నార్మల్గా ప్లాస్టిక్ బాక్స్ కన్నా ఆకర్షణగా ఉంది. ఎన్ని ఆర్డర్లు పెర్ డే, నిజం చెప్పాలంటే మీరు గంటకి తక్కువలో తక్కువ గంటకి 1,000 రూపాయలు సంపాదిస్తారు, తక్కువలో తక్కువ. కరెక్ట్గా అలా వేసుకోండి ఒకసారి లెక్క ఎంత మిగిలింది. మీరు నిజంగా చెప్పాలంటే ఆర్డర్లు విపరీతంగా వస్తాయి, ఒక మిషన్ సరిపోవచ్చు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట మెల్లగా పబ్లిసిటీ ఇస్తే. సో పబ్లిసిటీ ఇవ్వాలండి, మీరు ఇలా బాక్స్ తయారు చేస్తూ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఇటువంటి బాక్సులు మేము తయారు చేసి ఇస్తామంటే మీ లోగో మీద మీరు కేక్ షాప్ నడిపే వాళ్ళు, బేకరీ నడిపే వాళ్ళు, హోటల్ రెస్టారెంట్స్, వెజిటబుల్ పలావ్ అంటే దానికి మీకు ఎన్ని ఏ సైజులో కావాలంటే అవి మేము రెడీ చేసి ఇస్తాము. నెక్స్ట్ క్లౌడ్ కిచెన్ నుంచి బోండాలు, వడ, ఇడ్లీ ఇవన్నీ పార్సల్ కూడా ఇటువంటి బాక్స్లోనే వెళ్తాయి అన్నమాట, నీట్గా ఉంటాయి. అవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి అటువంటి ప్రమోషన్ వీడియోలు చేశారంటే విపరీతమైన ఆర్డర్లు, అన్ని ఆర్డర్లు మీరు అందించలేరన్నమాట, అంత లాభాలు ఉంటాయి. నెలకి ఈజీగా 3-4 లక్షలు తీయచ్చు. పార్ట్నర్షిప్లో నేనేమంటున్నానంటే డబ్బులు సరిపోకపోతే పార్ట్నర్షిప్లో మీరు దిగొచ్చు, ఇటువంటి బిజినెస్ లోన్కి వెళ్ళొచ్చు. బిజినెస్ లోన్ ఒక 2 నెలలు ట్రాన్సాక్షన్ చేస్తే బిజినెస్ లోన్ కూడా వెళ్ళొచ్చు, మంచి బిజినెస్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్.